మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. ఇక కన్యారాశి వారికి 2021 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి తీసుకున్నట్లయితే, ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని, గురు, రాహుకేతువుల యొక్క స్థితి కనుక గమనించినట్లయితే, రాశి నుంచి మూడో భావంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. పంచమంలో శని గురువుల యొక్క సంచారము, భాగ్యంలో రాహు. ఈ స్థితి మరియు మైనర్ ప్లానెట్స్ అయినటువంటివి శుక్ర, బుధులు ప్రతి 25 రోజులకి రాశులు మారిపోతూ ఉంటారు. కుజుడు ప్రతి 45 రోజులకి, మనకి మేషం నుంచి ప్రారంభమై ఈ సంవత్సరం మొత్తంలో ఒక హాఫ్ రౌండ్ అవుతుంది. అలాగే మిగతా గ్రహాలు ఏవైతే రవి ఉందో ప్రతి నెలకి, మరియు చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. ఈ స్థితిని మనం చూసి ఈ సంవత్సరంలో అసలు ఏ విషయాల్లో అద్భుతంగా ఉంది వీరికి అని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా లాంగ్ జర్నీస్ విషయాల్లోని హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యలు, మెడికల్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, లేనట్లయితే ఐఐటీలు కావచ్చు, గ్రూప్స్ లాంటివి కావచ్చు, చదవడానికి చాలా బాగుంది కన్యారాశి వారికి. మరొకటి ఏంటంటే వ్యాపారాల విషయాలలో గతంలో మనం గత సంవత్సరంతో పాటు, అంతకుముందు సంవత్సరాలతో పోల్చుకున్నప్పటికీ ఈ సంవత్సరంలో మీకు వచ్చేటువంటి లాభాలు చాలా బాగుంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా లాభాలు వస్తాయని చెప్పి నమ్మకంగా కూడా చేస్తారు ఈ సంవత్సరం. ఎందుకంటే ఇక్కడ గురువు యొక్క దృష్టి రాశి పైన కూడా ఉంది. అంటే మైండ్ చాలా స్టెబిల్డ్గా ఉంటుంది. ఎస్, నేను చేయగలను, చేస్తాను, అవుతుంది, అయిపోతుంది కూడా ఆటోమేటిక్గా. అలాగే ఫ్రెండ్స్ యొక్క సహకారం, వ్యాపారంలో మిగతా వ్యాపారస్తులు, మన కాంపిటేటర్స్తో కూడా కొంతవరకు మనకు సన్నిహితం ఏర్పడుతుంది. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా ఏంటంటే గతంలో చేసినటువంటి రుణాలు క్లియర్ చేసుకునేటువంటి పనిలో ఉంటారు, క్లియర్ చేసేస్తారు కూడా ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మీరు. అయితే ఇక్కడ ఏమవుతుంది, సప్తమ స్థానం పైన కేతువు యొక్క దృష్టి ఉంటుంది. వివాహం చేసుకున్న వారు కావచ్చు, వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కావచ్చు, కొంత స్ట్రెస్ ఉంటుంది దాని మూలంగా. అంటే భార్యాభర్తల మధ్య చిన్న స్ట్రెస్ కానీ, లేనట్లయితే ఒకరి గురించి ఒకరు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడము, ఇటువంటివి స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ధనభావం పైన ఎప్పుడైతే శని యొక్క దృష్టి ఉందో, కాస్త గురువు కూడా కలిసినందుకు మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలోని, మరియు వివాహం సంబంధించినటువంటి విషయంలో ఏదో తెలియని ఒక ఎడబాటు, అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, మరొక రీత్యా కావచ్చు, కొన్ని అడబాట్లు ఉండేటువంటి యోగం కనబడుతుంది కన్యారాశి వారికి. అయితే ఈ యొక్క కన్యారాశి వారికి మిగతా చిన్న ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మూలంగా ఎటువంటి డేట్స్లో, ఏ మంత్స్లో ఎటువంటి విషయాలు జరుగుతాయి, మరియు ఈ మేజర్ ప్లానెట్స్ మూలంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నట్లయితే, ముఖ్యంగా కన్యారాశి వారు ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ తండ్రిగారి ఆస్తి విషయంలోని, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని జాగ్రత్త తీసుకోండి. అవకాశాలు వచ్చాయని చెప్పి వెంటనే పరిగెట్టకుండా అక్కడికి వెళ్ళడం ద్వారా ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయి. ప్రాపర్టీ తీసుకుంటున్నాము, అయితే ఆ ప్రాపర్టీని మనం ఏం చేస్తున్నాము, ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాము, ఎక్కడ ఎప్పుడు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి తృతీయంలో కేతు అనేటువంటిది మిస్కమ్యూనికేషన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మిస్కమ్యూనికేషన్స్ అయ్యే ఉన్నాయి కాబట్టి కమ్యూనికేట్ చేసేటువంటి విషయాలలో మనం ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాము, ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ కట్ చేయాలనేటువంటిది ముఖ్యంగా మీరు ఈ 2021 సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. అలాగే మీ సహోదరుల మూలంగా, మీ కొలీగ్స్ మూలంగా కొంత స్ట్రెస్ మీకు వచ్చేటువంటి యోగం కనబడుతుంది. అయితే ఇటువంటివి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఏం లేదు, గణపతి ఆరాధన చేసుకోండి సరిపోతుంది. ఇక పంచమంలో నిజమంగా రాజయోగం ఉంది కాబట్టి రాజకీయ పరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. కాకపోతే సంతాన సంబంధించిన విషయంలో కొంత ఫస్ట్లో ఒక చిన్న అభాషనే, దాని తర్వాత సంతాన యోగాలు ఉంటాయి. నిజమంగ రాజయోగాలు ఇప్పుడు అలాగే సైఫలితాలు. ఇక మిగతా స్మాల్ ప్లానెట్స్ ఏవైతే శుక్రుడు, బుధుడు, రవి, మిగతా ప్లానెట్స్ వల్ల ఏ డేట్స్లో ఏ గ్రహాల మూలంగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తీసుకున్నట్లయితే, మీకు ముఖ్యంగా సంతానము, రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లోని, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి కొత్త ఐడియా మూలంగా మీకు ఆపర్చునిటీస్ రావడం అనేటువంటి విషయాల్లో ఏ మంత్స్లో ఏ డేట్స్లో బాగుంది అని చూసుకున్నట్లయితే, 27వ తేదీ జనవరి 2021 నుంచి ఒక నెల రోజుల పాటు అద్భుతంగా ఉంది.
క్రియేటివ్ ఫీల్ ఉన్నటువంటి వారికి. అలాగే బిజినెస్ డీల్స్ విషయంలో కూడా 4/1/2021 నుంచి ఒక 2 నెలలు బాగుంది మీరు ఏదైనా కొత్త బిజినెస్ డీల్ విషయంలో. అలాగే క్రియేటివ్ మూలంగా ధనయోగాలు కూడా మీకు ముఖ్యంగా ఏంటంటే నెల ఈ సంవత్సరం ఆఖరిలో డిసెంబర్ మాసంలో అద్భుతంగా ఉంది. మరొకటి ఏంటంటే సంతానం కోసం ట్రై చేసేటువంటి వారికి సంతాన యోగాలు ఎప్పుడు బాగున్నాయి అని చెప్పి చూసినట్లయితే 13/1/2021 నుంచి 14/2/2021 మధ్యలో చాలా బాగుంది. అది మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, సంతానం కోసం ట్రై చేసేటువంటి వారికి, రాజకీయ నాయకులకి ఈ మాసంలో ఈ యొక్క 2021లో ఈ నెలలో అద్భుతంగా ఉంది. మరొకటి ఏంటంటే కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఒకసారి మనకు కలిసి వస్తూ ఉంటుంది. అంటే అట్లాగా అక్కడ ఎడ్యుకేషన్ కోసం పర్పస్ వెళ్ళినట్లయితే, లేనట్లయితే ఇంకేదైనా మన బ్యాంకింగ్ రిలేటెడ్ వర్క్స్ కావచ్చు, ధన సంబంధంగా వెళ్ళడం కావచ్చు, ఎక్కువ మొత్తంలో ధనం వస్తుంది అక్కడికి వెళ్ళడం వల్ల కావచ్చు, అటువంటివి ఎప్పుడు బాగున్నాయి అని చెప్పి చూసినట్లయితే 4/3/2021 నుంచి ఒక నెల రోజుల పాటు అద్భుతంగా ఉంది. మరియు 4/5/2021 కూడా మీకు బాగుందని చెప్పుకోవచ్చు 2021 సంవత్సరంలో. అయితే కాస్త 21 ఫిబ్రవరి 2021 నుంచి ఒక 45 డేస్ మాత్రం మీరేం చేయాలంటే కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, బ్యాంకు నుంచి ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బుల విషయంలో కానీ, మరియు పెద్దలతో గురువులతో అనవసరమైన ఘర్షణ వాతావరణం కానీ ముఖ్యంగా ఫిబ్రవరి మార్చి నెలల్లో కనబడుతుంది కాబట్టి ఆ నెలలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే కాస్త మీరు వ్యాపార లాభాల్లోని, ఫ్రెండ్స్తోని, ముఖ్యంగా మీరు ఏంటంటే 22/6/2021 నుంచి ఒక 2 నెలల పాటు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 7వ నెలలో కూడా ఒకసారి కొంత 7/7/8/9 ఎండింగ్ మధ్యలో కూడా కొంతవరకు ఫ్రెండ్స్ లేనట్లయితే ఎక్కువ లాభాలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని కాస్త ఈ నెలల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో, ముఖ్యంగా నిర్ణయం తీసుకునే విషయాల్లో 16/3/2021 నుంచి ఒక 4 రోజుల పాటు కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇది జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోని. మరియు మరొకటి ఇక్కడ వివాహం కుదుర్చుకుందామా వద్దా అనుకుని డిసిషన్ తీసుకునే విషయంలో, ఎందుకంటే ఈ తారీఖుల్లో ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే 2021వ సంవత్సరం అద్భుతంగా ఉంది మిగతా అన్ని విషయాల్లోని. ఇక మరొక విషయం ఏంటంటే వీటి నుంచి బయటపడడానికి సింపుల్గా మీరు చేయాల్సినటువంటిది దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడము, గణపతి యొక్క ఆరాధన చేయడము, నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడము చేస్తూ గోవుకి క్యారెట్స్ ఉంటాయి, చక్కగా క్యారెట్స్ని తినిపించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శ్రీమాత్రే నమః.